हेलो फ्रेंड्स नमस्ते पालू मरियु पाल उत्पत्तुलु अंटे डेयरी फार्म को संबंधी बिजनेस गुरुंची एक्सप्लेन चेस्तानु इलांटी इंडस्ट्री रिलेटेड इनफॉर्मेशन कोसम ना चैनल नु सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्ना बेल आइकन नु क्लिक चेयंडी मरियु लाइक चेयंडी शेयर चेयंडी मनम उदयं लेचिन दग्गर नुंची पड़कने वरकु ई बिजी लाइफ लो उत्साहंगा पनी चेयडानिकी अंते काकुंडा आरोग्यंगा जीविंचडानिकी मंची पोषकालुन्ना आहारं अवसरं ई पोषकालन्नी पालु मरियु पालतो तयारु चेयबड़िन उत्पत्तुल्लो इवी खच्चितंगा उंटाई पाल पदार्थालनु रोजु आहारंलो तीसुकोवडं वल्ल मंची पोषकालु मन शरीरानिकी अंदुतायि मरियु आरोग्यंगा पिल्ललु पेद्दलु उंटारु पालु పెరుగు నెయ్యి పనీర్ బటర్ మిల్క్ బటర్ ఇలాంటి వాటికి నిత్య జీవితంలో రోజుకు రోజుకు డిమాండ్ పెరుగుతూ ఉంది కొంచెం ఆలోచించండి ఇలాంటి ఫుల్ డిమాండ్ ఉన్న బిజినెస్ 100% సక్సెస్ అవుతుంది పాలు మరియు పాల ఉత్పత్తుల తయారీ అనేది మన దేశంలో చిన్న మధ్యతరహా మరియు పెద్ద పరిశ్రమలాగా రన్ అవుతుంది డైరీ ఫామ్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ మన దేశంలో ఆర్థిక వ్యవస్థలో మేజర్ పార్ట్ ప్లే చేస్తున్నాయి ఫ్యూచర్లో ఇంకా చాలా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ మిల్క్ ప్రాసెసింగ్ బిజినెస్ అనేది చాలా లాభదాయకమైనది మరియు సక్సెస్ఫుల్గా రన్ అయ్యే అవకాశం ఉంది మీరు ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయగలిగితే ప్రాసెసింగ్ యూనిట్ని స్టార్ట్ చేయండి లేదా 4-5 ఆవులు లేదా గేదెలు లేదా బర్రెలతో ఈ ఫామ్ను స్టార్ట్ చేయవచ్చు ఈరోజు వీడియోలో పాల నుండి వివిధ పాల ఉత్పత్తులు అంటే కర్డ్ ఘీ పనీర్ బటర్ మిల్క్ బటర్ ఇలాంటి ప్రొడక్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ లేదా ప్రాసెసింగ్ యూనిట్ బిజినెస్ గురించి చూద్దాం ఈ బిజినెస్లో ముఖ్యంగా పాలు చాలా నాణ్యతతో ఉండాలి ఎందుకంటే ఎంత నాణ్యత ఉంటే పాలకు మన ప్రొడక్ట్స్ కూడా అంత నాణ్యతతో వస్తాయి నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రొడక్ట్స్ క్వాలిటీ కూడా తక్కువగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఫస్ట్ పాలను రైతుల దగ్గర నుండి సేకరించాలి అంటే డైరీ ఫార్మ్స్ దగ్గర నుంచి సేకరించాలి ఈ సేకరించిన పాలను చిల్లింగ్ సెంటర్కు తీసుకెళ్ళాలి అక్కడ పాలలో కెమికల్స్ను మరియు వాటి పర్సంటేజ్ను టెస్ట్ చేస్తారు ఇందులో భాగంగా మౌత్ టెస్ట్ వెయిట్ న్యూట్రలైజ్ ఇంకా అదర్ టెస్ట్స్ కూడా చేస్తారు ఈ అన్ని పరీక్షలు పూర్తయిపోయిన తర్వాత పాలను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో డెర్మినేట్లోకి చిల్లర్లోకి తర్వాత సైలోలో స్టోర్ చేస్తారు ఆ తర్వాత కూలింగ్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూల్ చేస్తారు ఇందుకు గాను గ్లైకాల్ అండ్ వాటర్ను యూజ్ చేస్తారు ఈ మిల్క్ను ట్యాంకర్లో ప్రాసెసింగ్ చేయడానికి ఫ్యాక్టరీకి తరలిస్తారు ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లిన ట్యాంకర్లో పాలను ముందుగా ల్యాబ్లో టెస్ట్ చేస్తారు ఈ టెస్ట్ పూర్తయిన తర్వాత ఫిల్టర్ చేసి 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దిగువగా కూల్ చేస్తారు ఆ తర్వాత ఆర్ఎన్టీ ట్యాంకర్లో ఈ పాలను పంపిస్తారు ఈ ట్యాంకర్ కెపాసిటీ దాదాపు 60,000 లీటర్ల వరకు ఉంటుంది ఇప్పుడు పాలను 80 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ వద్ద ప్యాచరైజేషన్ చేస్తారు దీనికాను ఆటోమేటెడ్ మిషన్స్ ఉన్నాయి తర్వాత పాలను వివిధ పాల ఉత్పత్తులుగా తయారు చేయడానికి సిఎఫ్ఎఫ్ ట్యాంక్స్లో స్టోర్ చేస్తారు ఇప్పుడు పాల నుండి నెయ్యి ఎలా తయారు చేస్తారో చూద్దాం ఫస్ట్ పాల నుండి ఫ్యాట్ను వేరు చేస్తారు ఈ బటర్ను 60 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేసి తర్వాత కెటిల్స్లో స్టీమ్ ఉపయోగించి మిక్స్ చేస్తూ 107 డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు ఈ టెంపరేచర్ ఉన్నప్పుడు నెయ్యి తయారు చేస్తారు ఈ నెయ్యిని ట్యాంకర్స్లో 2 గంటలు ఉంచుతారు నెక్స్ట్ ఈ నెయ్యిని ప్యూరిఫై చేస్తారు నెక్స్ట్ స్టేజ్లో ట్యాంక్స్లో పంపిస్తారు అక్కడ మళ్ళీ క్వాలిటీ టెస్ట్ చేస్తారు తర్వాత వివిధ సైజెస్ ఉన్న ప్యాకెట్స్లో ఆటోమేటిక్ మెషిన్స్ ద్వారా ప్యాక్ చేస్తారు ప్యాక్ చేసిన నెయ్యి శాంపుల్ను మళ్ళీ ల్యాబ్లో సెకండ్ టైం టెస్ట్ చేస్తారు
టెస్ట్ పాస్ అయిన తర్వాత రిఫర్ రూమ్లో దాదాపు 18 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 20 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఈ ప్యాకెట్స్ను ఉంచుతారు. అప్పుడు క్వాలిటీ బాగా ఉంటుంది. తర్వాత ఈ ప్యాకెట్స్ను సీల్ చేయడానికి డిస్పాచ్ చేస్తారు. ఇప్పుడు పెరుగు కర్డ్ తయారీ విధానం చూద్దాం. ముందుగా కర్డ్ బైల్ తయారు చేస్తారు. మళ్ళీ పాలను శానిటైజ్ చేస్తారు. ఈ శానిటైజ్ చేసిన పాలను ట్యాంక్స్లో 90 డిగ్రీస్ వరకు హీట్ చేసి మళ్ళీ 42 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూల్ చేస్తారు. ఈ హీటింగ్ అండ్ కూలింగ్ ప్రాసెస్ అనేది వెంట వెంటనే చేస్తారు. ఈ 42 డిగ్రీస్ పాలను డిఎఫ్టి ట్యాంకర్లో ఉంచి మరియు అందులో డివిఎస్ కల్చర్ను కలుపుతారు. ఇప్పుడు బాగా మిక్స్ చేస్తారు. బాగా మిక్స్ అయిన తర్వాత ప్యాకింగ్ కోసం పంపిస్తారు. ఈ పెరుగును కప్స్లో మరియు పాలిథిన్ ప్యాకెట్స్లో ప్యాక్ చేస్తారు. వాటిపై ప్రింటింగ్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఈ ప్యాకెట్స్ను ఇంక్యుబేషన్ రూమ్లో దాదాపు 4 నుండి 5 అవర్స్ ఉంచుతారు. ఇక్కడ టెంపరేచర్ 42 డిగ్రీస్ ఉండేలా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ పాలకు ఎసిడిక్ నేచర్ వస్తుంది. ఈ ఎసిడిక్ నేచర్ను పిహెచ్ ద్వారా టెస్ట్ చేస్తారు. ఈ పెరుగును ఇంక్యుబేషన్ రూమ్ నుండి బ్లాస్ రూమ్లోకి మారుస్తారు. ఈ రూమ్లో టెంపరేచర్ -2 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి -4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండేలా చూస్తారు. ఎందుకంటే ఇది బాగా కూల్గా ఉండాలి. మళ్ళీ 2 అవర్స్ తర్వాత ల్యాబ్లో మళ్ళీ టెస్ట్ చేస్తారు. ఈ క్వాలిటీ టెస్ట్ పూర్తయిన తర్వాత ప్యాకెట్స్లో ప్యాక్ చేసి డిస్పాచ్ చేస్తారు. ఇప్పుడు బటర్ మిల్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ప్రాసెస్లో ముందుగా పాలను శానిటైజ్ చేస్తారు. తర్వాత 90 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తారు. వెంటనే 42 డిగ్రీస్ వరకు చల్లబరుస్తారు. ఆ తర్వాత 4 నుండి 5 గంటల వరకు ట్యాంక్స్లో పిహెచ్ కొరకు వెయిట్ చేస్తారు. ఈ కావలసిన పిహెచ్ వచ్చిన తర్వాత ఇందులో ప్యాచరైజేషన్ వాటర్ను కలుపుతారు. మళ్ళీ ప్యాచరైజేషన్ చేసి ప్యాకింగ్కు పంపిస్తారు. ఈ ప్యాకింగ్ ప్రాసెస్ కూడా ఆటోమేటిక్ మిషన్ ద్వారా అవుతుంది. ఇప్పుడు పనీర్ తయారీ విధానం చూద్దాం. ఇందుకోసం పాలను పనీర్ ట్యాంక్లోకి పంపిస్తారు. అక్కడ 90 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేసి తర్వాత వెంటనే 75 డిగ్రీస్ వరకు చల్లబరుస్తారు. ఈ చల్లబడ్డ పాలకు సొల్యూషన్ను కలుపుతారు మరియు కాల్గేట్ చేస్తారు. ఈ కాల్గేట్ను ఫిల్టర్ చేసి బ్లాక్స్గా మారుస్తారు. ఇందుకోసం 10 నుండి 12 నిమిషాల వరకు ప్రెస్ చేస్తారు. ఇలా తయారైన బ్లాక్స్ను చల్లటి నీళ్ళల్లో 4 నుండి 5 గంటలు ఉంచుతారు. ఇప్పుడు బ్లాక్స్ టెంపరేచర్ దాదాపు 7 డిగ్రీస్ నుంచి 9 డిగ్రీస్ వరకు ఉంటుంది. వీటిని మాన్యువల్గా కట్ చేస్తారు. ఇలా కట్ చేసిన పీసెస్ను మళ్ళీ ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. ఈ క్వాలిటీ టెస్ట్ పూర్తయిన తర్వాత ప్యాకింగ్ చేసి డిస్పాచ్ చేస్తారు. ఫ్యాక్టరీలో ఉపయోగించే మిషనరీ గురించి చూద్దాం. ప్లాంట్లో ప్రాసెసింగ్ను బట్టి జనరేట్ అయ్యే ప్రోడక్ట్ను బట్టి మిషనరీ టైప్ అనేది ఉంటుంది. బల్క్ కూలర్, క్రీమ్ సపరేటర్, ప్యాచరైజర్, సిఐపి, ఇండస్ట్రియల్ హోమోజెనైజర్, ఇలా వివిధ రకాలు ఉంటాయి. వేరువేరు పాల ఉత్పత్తులకు వేరువేరు ట్యాంకర్స్ మరియు మెషినరీ అనేది ఉంటుంది. అన్నిటిలో ప్యాచరైజర్ అనేది కామన్గా ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ ప్యాకింగ్ ఆటోమేటిక్ మెషిన్ ద్వారా జరుగుతుంది. ఇవే కాకుండా మిల్క్ మెషిన్, ఫాగ్ సపరేటర్, ఎసెటిక్ ట్యాంక్, ప్లేట్ హీట్ ఎక్స్చేంజర్, సైడ్ సీలింగ్ మెషిన్, క్లీనింగ్ కిట్ మరియు స్టీమ్ బాయిలర్, ఇలా రకరకాల మెషిన్స్ అనేవి ఉంటాయి. ఇవే కాకుండా మ్యాన్ పవర్ కూడా చాలా ఇంపార్టెంట్. చిన్న పరిశ్రమ అయితే తక్కువ మందితో రన్ చేయవచ్చు. అదే పెద్ద ఫ్యాక్టరీ అయితే ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం అవుతుంది. ఇందులో క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పాలను సేకరించిన తర్వాత పాలను చిల్లింగ్ పాయింట్కు సప్లై చేస్తారు. ఆ సప్లై చేసిన క్యాన్స్ను క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్యాన్స్ను రివర్స్లో ఉంచాలి. తర్వాత వాషర్స్లో ఉంచి క్లీన్ చేయాలి. దీనికోసం వాటర్ మరియు కెమికల్స్ వాడతారు. తర్వాత క్యాన్స్ని రివర్స్లో ఉంచాలి. ఫ్యాక్టరీలో మాన్యువల్గా క్లీన్ చేయలేని పైప్స్ అండ్ ట్యాంక్స్ మరియు ఇతర ప్లేసెస్లో యాసిడ్ అండ్ కాస్టిక్లను ఒక నిర్దిష్ట రేషియోలో కలిపి ఒక సొల్యూషన్ తయారు చేస్తారు. ఆ సొల్యూషన్ని సిఐపి యూజ్ చేసి ట్యాంక్స్లో స్ప్రే చేయాలి. ఈ కెమికల్ అనేది ట్యాంక్స్ని, పైప్స్ను ఆటోమేటిక్గా క్లీన్ చేస్తుంది.
ఈ బిజినెస్ గురించి, ఈ ప్రాసెసింగ్ యూనిట్ గురించి, ఈ ఫ్యాక్టరీ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు లైసెన్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్యాక్టరీ లైసెన్స్ కోసం FASSAIలో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఐడి ప్రూఫ్, కంపెనీ బ్యాంక్ డీటెయిల్స్, ఎన్ఓసి, ఎంఎస్ఎంఈ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఉండాలి. మన దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి పాడి పరిశ్రమ అనేది ఉంది. ఇప్పుడు బాగా కమర్షియల్ అయింది. ప్యాకింగ్ పాలు కూడా అవసరమయ్యాయి. ఆ ప్యాకింగ్ సైజును బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకింగ్ రేట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ యూనిట్ను స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎంఎస్ఎంఈ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ను సంప్రదించండి.